కృష్ణా జిల్లా చెల్లపల్లి రాష్ట్రంలో మత సామరస్యాన్ని కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ పేర్కొన్నారు. కృష్ణా జిల్లా చెల్లపల్లి మండలం నాదెలవారిపాలె గ్రామంలో శ్రీ వనవరమ్మ తల్లి ఆలయంలో చోరీ ఘటన నేపథ్యంలో ఆలయాన్ని బుద్ధప్రసాద్ దర్శించారు. తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ఆర్థిక సహకారంతో వనవలమ్మ దేవాలయాన్ని నిర్మాణం చేయడం జరిగింది. ఎందుకంటే మన నియోజకవర్గంలో టీడీఆర్ ఆర్థిక సహాయంతో దాదాపు బెల్తివాడల్లోనూ గిరిజన వాడల్లోనూ 9 దేవాలయాలని ఒక్కొక్కటి 5 లక్షల రూపాయలు వ్యయం ఖర్చు కట్టించడం జరిగింది. ఎక్కువగా రామాలయాలు నిర్మాణం చేయడం జరిగింది. అయితే ఈ గ్రామం యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ వనవలమ్మ అనే అమ్మవారిని ఈ గ్రామస్తులు పౌర్ణించి కూడా పూజించటం అంచేత ఆ పేర్త దేవాలయం ఏర్పరచాలని చెప్పి ఇక్కడ కోరుకోవటం, అందువల్ల వనవలమ్మ దేవాలయాన్ని ప్రత్యేకించి నిర్మాణం చేయటం జరిగింది. ఎందుకంటే ఈ అందరికీ ఆమె ఆరాధ్య దేవత. దురదృష్టవశాత్తు రాత్రి ఈ దేవాలయంలో ఉండి పాలగొట్టి చోరీ చేశారని చెప్పని విని ఇక్కడ రావటం జరిగింది. ఇటీవల కాలంలో ఎందుకో కానీ దేవాలయాల్లో విగ్రహాన్ని ధ్వంసం చేయటం, ఇలాగ పెద్ద ఎత్తున చోరీలు జరగటం, కొన్ని చోట అయితే ఆభరణాలు ఎత్తుకోవటం అనేది కార్యక్రమం ఆదిలర్పలం గ్రామం మాది. మేము పొద్దుపూట సాయంత్రం వనవలమ్మ గుళ్ళు పూజ చేసుకుంటాము. రోజులాగానే గుడికి పొద్దున్నే రావడానికి చూస్తే వచ్చేసరికి గుడికి గుళ్ళ లోపల ఉన్న హుండి పగలగొట్టి డబ్బులు తీసుకెళ్ళిపోవడం జరిగింది. అది చూసి నేను కమిటీ పెద్దలతో తెలియజేశాను. కమిటీ నెంబర్ వచ్చి పోలీసు వాళ్ళకి ఫోన్ చేయడం జరిగింది. పోలీసులు వచ్చి ఎంక్వైరీ చేస్తున్నారు. టీటీటీ కళ్యాణ మండపం హాల్ ద్వారా మాది తిరుపతి దేవస్థానం మా కుర్రోడు ఒకరు వెళ్ళి ఈ మంత్రాలయం నేర్చుకోవటానికి అలా అవకాశం ఇచ్చారు. కనుక అక్కడ నేర్చుకుని వచ్చి ఇక్కడ మా గుళ్ళో ఒక చేస్తాం ఉండగా వాళ్ళ ఇంట్లో ఇబ్బంది వాళ్ళు వాళ్ళ భార్యకి ఏదో ఇబ్బంది జరిగింది. అతను గుడిలో రావటానికి ఇబ్బంది అయ్యి నేను 11 నెలలు బట్టి నేను గుడిని నేను డెవలప్మెంట్ చేసుకుంటున్నాను. అందులో 4 రోజులు బట్టి ఈ శేషన్న కుర్రాడు భవానీ నాకు తోడుగా ఉంటున్నాడు. ఆ భవానీ నేను బయటకు నేను ఊరు వెళ్ళాను. నిన్న మా మేనమల్ ఎంగేజ్మెంట్ అయితే నేను ఫార్మర్లో ఉండగలిగాను. మొత్తం లేట్ అయ్యేసరికి ఆ టైంలో ఆ భవానీకి ఫోన్ చేస్తే నేను తాళం నేను చేస్తానులేను, రాత్రి దీపం ఆయోజ్యం చేసి అతను వెళ్ళిపోయాడు. తెల్లారు మళ్ళీ తొలగిరే తాళం ఉండిపోయింది. కనుక మళ్ళీ చేద్దామని రాలేదే అంటే గుడికాడికి ఎవరని వచ్చే చూసేసరికి నేను ఇంటికి వెళ్తే నేను ఇంటి దగ్గర రాలేదంటే మళ్ళీ తను వచ్చి తీసేసరికి ఉండి పని కూడా గుమ్మ ఎదురుకుండా పడేసి ఉందంటే ఆ గుమ్మ ఎదురుకుండా పడేసి ఉండదు మా కమిటీ నెంబర్ చెప్పగలిగి ఆయన తీసుకొచ్చాము. జరిగింది సార్. జరిగిన తర్వాత మీ ఒక జనమందరికి కనుక చేయడం పోలీసులు చేసిన ఫోన్ చేసిన జరిగింది సార్.
ప్లీజ్ సబ్స్క్రైబ్ టీవీ 999 విష్ యు ఆల్ ది బెస్ట్ వెంటే సబ్స్క్రైబ్ టీవీ 999 టీవీ 999 అందరూ చూడండి ఆనందించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థాంక్యూ హై వ్యూయర్స్ నేను మీ హైపరాది ప్లీజ్ సబ్స్క్రైబ్ టీవీ 999 టీవీ 999 గుడ్ లక్ అండ్ గాడ్ బ్లెస్ థాంక్యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ టీవీ 999